ఇది వెంటనే మానుకోవాలి అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. జిల్లాలో పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందుకోసం రైతులకు 8 కేంద్రాలలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు రైతులను గుర్తించడానికి ప్రత్యేక ఐడి కార్డులు జారీ చేయనుంది. దీనిపై జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి నరేంద్రతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఈ ఏడాది జిల్లాలో పత్తి గణనీయంగా సాగు పెరిగింది. అయితే ఈ సాగు నేపథ్యంలో దిగుబడి కూడా అత్యధికంగా వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ గతంలో కురిసినటువంటి వర్షాల వల్ల కొంతమేరకు దిగుబడి తగ్గింది. ఇప్పుడు ఉన్న దిగుబడిని ప్రతి రైతు దగ్గర గవర్నమెంట్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అనాకాలను మనం జిల్లా మార్కెటింగ్ అధికారి నరేంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. సచిన్ నమస్తే అండి. ఈసారి కొంత దిగుబడి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ పోయినసారితో పోలిస్తే 40% కంటే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అంటే మార్కెట్కు 20 లక్షల క్వింటాల వరకు, 15 లక్షల నుంచి 20 లక్షల క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వారి అంచనాల ద్వారా మనకు తెలుస్తున్నది. సో అందుకోసం అని చెప్పేసి ఇందులో దళారీ వ్యవస్థ కూడా అధికంగా ప్రాధాన్యత పోషించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని నివారించేందుకు గాను ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఐడి కార్డ్స్ ఇప్పటికి మనకి 59,000 జిల్లాకు చేరుకున్నాయి. అయితే 59,000 అయితే రేపటి నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఐడి కార్డ్స్ రాకపోయినప్పటికీ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యవసాయదారుల యొక్క డేటా ఆల్రెడీ డేటాబేస్లో ఉన్నందున ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ డేటా అనేది మనం ట్రేస్ చేసి వ్యవసాయదారుడనే గుర్తించి పర్చేజ్ చేయడం అనేది జరుగుతుంది. కనుక ఈ ఫార్మర్ ఐడి కార్డు వాళ్ళు ఉన్నవాళ్ళు తీసుకుని రండి, లేదంటే మన ఆధార్ కార్డు కానీ తీసుకుని వచ్చి ఈ పర్చేజ్ సీసీ వారికి అమ్ముకోవాల్సిందిగా చెప్పండి. ఇప్పటికే మార్కెట్లో దళారీలు రంగప్రవేశం చేశారు. చాలా వరకు రైతుల నుంచి ముందే వాళ్ళు కొనుగోలు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో మార్కెటింగ్ నుంచి శాఖ నుంచి త్వరగా కేంద్రాలు ఏర్పాటు చేస్తారని ఆశాభావంతో ఉన్న రైతులకి ఈ కాస్త ఆలస్యం కావడంతో వాళ్ళు దళారులను ఆశ్రయిస్తున్నారు. దాన్ని నిరోధించడానికి మీరు తీసుకునే చర్యలు ఏంటి? 4 సెంటర్లు మాత్రమే ఉండేవి మన జిల్లాలో పర్చేస్ సెంటర్స్. ఈసారి 8 జిన్నింగ్ మిల్స్లో సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో దాంట్లో మార్కెటింగ్ సిబ్బంది కూడా ఈ సీసీ సిబ్బందితో పాటు ఉండి వాళ్ళకి సహాయం చేస్తూ వీలైనంత ఎక్కువ పర్చేజ్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. మన మార్కెట్ సిబ్బంది ఇప్పటికే డిప్లాయ్ చేయబడ్డారు. ఒక్కొక్క జిన్నింగ్ మిల్కి ఒక్కొక్క చొప్పున ఒక టెక్నికల్ స్టాఫ్, ఒక రెగ్యులర్ సిబ్బందితో కలిపి మొత్తం 16 మంది సిబ్బందిని అలాట్ చేయడం జరిగింది. ఐడి కార్డ్స్ రాకపోయినప్పటికీ కూడా ఆధార్తో లింక్ చేస్తున్నాం కాబట్టి దళారులు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం లేదు. అన్ని రకాలుగా నిరంతర చర్యలు తీసుకున్నాము. సో ఖచ్చితంగా ఫార్మర్స్ వ్యవసాయదారులందరూ దీన్ని సహకరించి ఈ ఏవైతే నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తున్నామో దాని ప్రకారం ఆధార్ కార్డు, వ్యవసాయ అధికారులు ఇష్యూ చేసేటటువంటి ఫార్మర్ కాటన్ ఐడి కార్డు తీసుకురావడం తప్పనిసరిగా చేసి సహకరిస్తే దళాలను పూర్తిగా నివారించవచ్చు. గత ఏడాది ప్రభుత్వాలు ఏమి సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా కాటన్ కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు భారీగా నష్టపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈసారి గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేయాలని చెప్పి చిత్తశుద్ధితో ముందుకెళ్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఏం ధర పలుకుతుంది? మన మధ్య ధర వచ్చేసి 4,320 రూపాయలు ఉంది. సీసీఐ వారు ఏంటంటే 8% నుంచి 12% తేమ మధ్యలో ఉంటేనే కొంటారు. 8%కి గాను 8% తేమ ఉంటే 4,320 రూపాయలు చెల్లిస్తారు. అంతకంటే ఒక్కొక్క శాతం తేమ పెరిగినప్పుడు 43 రూపాయలు చొప్పున తగ్గించి చెల్లిస్తారు. 12% పైగా ఉంటే సీసీఐ వారు కొనుగోలు చేయరు. అయితే బయట మార్కెట్లో ఎట్లా అంటే ఇప్పుడు 15 నుంచి 16% ఉన్నప్పటికీ కూడా 4,400 రూపాయలు, 4,300 ఈ రేట్ ఈ లెక్కన ధర చెల్లించడం జరుగుతుంది. కనుక ఇప్పుడు ఎప్పుడైతే ఒకవేళ సీసీఐకి అమ్ముకోదలిచిన వాళ్ళు 8% నుంచి 12% తేమ మధ్యలో ఉంచి తీసుకోవాల్సిందిగా విన్నవించడమైనది. ముఖ్యంగా ఏంటంటే కొన్ని దగ్గరలో ఫార్మర్స్ తేమ ఎక్కువగా ఉండి అలాగే తీసుకొస్తే నష్టపోతూ ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ జిన్నింగ్ మిల్స్ వాళ్ళు కూడా 3,500 4,000 మధ్యలో కొన్ని దగ్గర చెల్లించడం జరిగింది. అది ఎందుకంటే తేమ శాతం మరీ ఎక్కువగా ఉంది, 20% నుంచి 30% వరకు ఉన్నప్పుడు సీసీ కూడా కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి వ్యవసాయదారులందరూ దీన్ని గమనించి తేమ శాతం 8 నుంచి 12 మధ్యలో ఉండేలాగా చూసుకొని సీసీ వారికి అమ్ముకొని సరైన మధ్య ధర పొందాలని కోరుకుంటున్నాం. ఈసారి జిల్లాలో అత్యధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. మీ శాఖ నుంచి ఎంతవరకు పత్తి వస్తుందని అనుకుంటున్నారు? దానికి అనుగుణంగా ఏమైనా ఏర్పాట్లు చేశారు? మార్కెట్ 20 లక్షల క్వింటాల వరకు అని అంచనా వేస్తున్నాము. అయితే మార్కెట్లో మన దగ్గర జిల్లాలో కాటన్ ట్రేడర్స్ లేని కారణంగా 8 సెంటర్లు జిన్నింగ్ మిల్లోనే ఓపెన్ చేయడం జరిగింది. ఇది వ్యవసాయదారులకి పూర్తి సౌకర్యార్థం కోసమే జిన్నింగ్ మిల్లో మనం సెంటర్స్ నోటిఫై చేయడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా. సో వీటికి స్టాఫ్ని కానీ ఇంకా అక్కడ ఏదైనా కంప్యూటర్ ఫెసిలిటీస్, ఇంటర్నెట్, టెక్నికల్ సిబ్బంది, డీఈఓస్ని కానీ మనం అలాట్ చేయడం జరిగింది.
సో వ్యవసాయాన్ని దాన్ని వినియోగించుకోవాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా రైతులు తేమ శాతం విషయంలో అవగాహన లేక బాగా ఎక్కువగా నష్టపోతున్నారు. అయితే ఈ తేమ శాతం ఎంత ఉండాలి, ఏ విధంగా తీసుకొస్తే వాళ్ళు లాభం పొందుతారు అనే విషయాన్ని మీరు ఏమన్నా రైతులకు సూచించారు సార్? తేమ శాతం 8 నుంచి 12% మధ్యలోనే ఉండాలి. దీనికి మాత్రం సీసీ ఎటువంటి మినహాయింపు ఇచ్చే అవకాశం లేనందున 8% తేమ ఉంటే 4,300 రూపాయలు మధ్య ధర చెల్లిస్తారు సీసీ వాళ్ళు. అంతకంటే ఒక్కొక్క శాతం పెరిగినా 43 రూపాయల చొప్పున తగ్గింపు విధిస్తారు. కనుక మనం 8% నుంచి తేమ ఉండేలా చూసుకుంటే పూర్తి స్థాయి మధ్య ధర లభిస్తుంది. 12% మించి తేమ ఉంటే సీసీ వాళ్ళు కొనుగోలు చేయరు. కనుక వ్యవసాయదారులందరినీ దీన్ని గమనించి సరైన తేమ శాతంతో పత్తిని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని కోరుకుంటున్నాం. దానికోసం రైతులు ముఖ్యంగా పత్తి తెంపగానే తీసుకురాకుండా దాన్ని కొంచెం ఆరబెట్టేసి తీసుకురావాలి. పైగా గన్ని బ్యాగుల్లో ఒకటి తీసుకురాకూడదు. గన్ని బ్యాగుల్లో తీసుకొస్తే పత్తి యొక్క నాణ్యత దెబ్బతిని, సో దానికి సరైన మద్దతు ధర రాకపోవడం అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓపెన్గా ఉంచేసి అలాగే కొంచెం ఆరబెట్టి తీసుకొస్తే కనుక పత్తి పూర్తిగా ఆరి తేమ శాతం తక్కువగా ఉండి సరైన ధర పొందే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఉన్న 5 AMC పరిధిలో ఏఎంసీ పరిధిలో ఎక్కువ శాతం పత్తి సాగైంది, ఎక్కడ దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అక్కడ మీరు చేస్తున్నటువంటి ఏర్పాట్లు? జిల్లాలో మొత్తం మనకి 8 మార్కెట్లు ఉన్నప్పటికీ కూడా మనము 4 AMC పరిధిలో కాటన్ ఎక్కువ సాగైందని మనకు తెలిసింది. సో వీటి పరిధిలో ఉన్నటువంటి 8 జిన్నింగ్ మిల్లులను మనం నోటిఫై చేయడం జరిగింది. అయితే అత్యధికంగా రాయకోడ్లో 440,000 క్వింటాళ్లకు పైగా పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని మన వ్యవసాయ శాఖ వర్గాల వాళ్ళు తెలియజేశారు. సో అందుకని అక్కడ 2 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేయడం జరిగింది. వడ్పల్లిలో చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంది, అంటే ఎక్కువగానే వచ్చినప్పటికీ మిగతా మార్కెట్ కమిటీలలో పోలిచినప్పుడు కొంచెం తక్కువగా వచ్చే అవకాశం ఉందని అక్కడ 1 జిన్నింగ్ మిల్లు ఉంది, అక్కడ జిన్నింగ్ మిల్లు నోటిఫై చేయడం జరిగింది. సదాశివపేటలో కూడా ఎక్కువగానే ఉంది, అక్కడ 3 జిన్నింగ్ మిల్లు నోటిఫై చేయడం జరిగింది. సో వ్యవసాయదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సీసీ వాళ్ళు ఎక్కడైతే డిజిగ్నేటెడ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వ్యవసాయదారులు తమ పత్తిని అమ్ముకొని సరైన మద్దతు ధర పొందాలని కోరుకుంటున్నాయి. రైతులకు అమూల్యమైన సలహాలు ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.